పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్లో టీడీపీ అభ్యర్థి వేపాడ చిరంజీరావు అఖండ మెజారిటీ రావడంతో గాజువాక టీడీపీ శ్రేణులు సంబరాలు జరుపుకుంటున్నారు. పార్టీ కార్యాలయంలో మిఠాయిలు పంచుకొని బాణాసంచా కాల్చారు. పార్టీ నాయకులు, యువత, మహిళలు ఉత్సాహంగా నృత్యాలు చేశారు. ఈ సందర్భంగా నియోజకవర్గ సమన్వయకర్త కర్త ప్రసాదుల శ్రీనివాస్, మాజీ కార్పొరేటర్ మహమ్మద్ రఫీ మాట్లాడుతూ ఉత్తరాంధ్రలో అరాచకాలు సృష్టించేందుకు వైసీపీ పన్నెన కుట్ర బహిర్గతమైందని అన్నారు. ఎన్నికల్లో టీడీపీను భూస్థాపితం చేయడానికి గాను వైసీపీ నేతలు చాలా పగడ్బందీగా ప్లాన్ అమలు చేసినప్పటికీ పట్టభద్రులు ఓటు వేసి ముందు ఆలోచించి టీడీపీకి పట్టం కట్టారని చెప్పారు. వైసీపీ ప్రభుత్వానికి చెంప మీద కొట్టినట్టుగా ఈ ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలని ఈరోజు ఎమ్మెల్సీ అభ్యర్థి వేపాడ చిరంజీవి గారిని గెలుపుకి ఉత్తరాంధ్ర పట్టభద్రులందరూ కూడా కృషి చేశారు. ముఖ్యంగా జాతీయ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో గాజువాక మాజీ సంసభ్యులు విశాఖ పార్లమెంట్ అధ్యక్షులు పల్లా శ్రీనివాస్ గారి నేతృత్వంలో మరి విశాఖపట్నంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ శ్రేణులు అలాగే గాజువాకలో ఉన్న తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు అందరూ కూడా వేపాడ చిరంజీవిరావు గారు గెలాలి. ఎందుకంటే రాబోయే రోజుల్లోని రాక్షస పాలన పోవాలి, సైకో పోవాలి, సైకిల్ రావాలి అనే నినాదంతో ప్రజలందరి దగ్గరికి వెళ్ళడం జరిగింది. అందరూ కూడా ఈ ప్రభుత్వం చేస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను తిప్పికొట్టాలంటే రాబోయే రోజుల్లో మళ్ళీ తెలుగుదేశం పార్టీ రావాలనే కోరికతో ఈ పట్టభద్రులందరూ కూడా వైసీపీ పార్టీ ప్రలోభాలు పెట్టిన ఓటుకి 1000 రూపాయలు పంచారు, అలాగే వెండి నాణాలు పంచారు. అయినా సరే ఉత్తరాంధ్ర పట్టభద్రులు దేనికి అమ్ముడుపోకుండా తమ ఓటు హక్కుని కరెక్ట్ వ్యక్తికి వినియోగించుకునే విధంగా ఈరోజు వేపాడ చిరంజీవిరావు గారి గెలుపునకు నాంది పలకడం మా అదృష్టంగా భావిస్తున్నాం.